ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్, లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలన్నీ పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని చెప్పచ్చు. చాలామందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. పక్కింటి వాడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటి వాడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉండే ఇంటి పరిస్థితి. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్? మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు హ్యాపీ, మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాలిడిటీ. సపోజ్ సంబడీ డిరైవ్స్ రియల్ హ్యాపీనెస్ ఆర్ హై ఇన్ మేకింగ్ అనదర్ పర్సన్ హ్యాపీ, దెన్ వాట్ డు దే డు? మై హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్వన్ విచ్ ఇస్ మై డిసిషన్ ఓన్లీ. నో, ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలిజన్ అంటారా, పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా. ఆల్ ద టైమ్ వి ఆర్ యూజింగ్ పీపుల్, people or anything, anything we are also being used kada. Of course, all evaro edo anukuntaru ane dani kosam sacrifice cheyadama, evade emandu care cheyakunda na isthu nenu badana anedi correct. Suppose meer preminchina ammai mimmalni reverse preminchaled ankonde, yeah, appudu em chestaru? I will, my objective is to keep on trying to achieve. Meer em anukunte oka maata anachu, saithanku unde lakshanalanni meelo unnai. Saithanku era undi adi అలా చేంజ్ అయిపోతే నాకు భయం వేస్తుంది ఫస్ట్, ఎందుకంటే నాకున్న ఫిలాసఫీ మొత్తం హిష్కాయకి అయిపోతుంది అంతే. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్, లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలన్నీ పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, బ్రతకడం అంటే మీకు ఫస్ట్ వచ్చే ఇమేజరీ ఏమిటి చెప్పండి? ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ అ కాన్షియస్నెస్. అంటే మీరు ఇఫ్ యు ఆర్ కాన్షియస్ దట్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ ఆర్ యు హియరింగ్ సంథింగ్ అనేది దాని నుంచి మనకు వచ్చిన కలిగిన ఒక ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది యూ విల్ ఫీల్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎలా బతకాలి అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని చెప్పచ్చు. అంత అంతకన్నా కాంప్లెక్స్ అనేది లేదు, పాయింట్ వన్. కానీ ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నెక్స్ట్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వేరే వాళ్ళ కోసం బతుకుతాం, మన కోసం మనం బతకం. బికాజ్ ఇప్పుడు మీరు కాన్షియస్గా మీరు పుట్టినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరెంట్సో లేకపోతే పక్కన మీ సిబ్లింగ్సో ఇలాంటి వాళ్ళతోటి ఒక యాజ్ యూ కీప్ గ్రోయింగ్ మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, నువ్వు తమ్ముని బాగా చూసుకో, లేకపోతే అది చూసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చేస్తే తప్పు అని కాన్స్టెంట్లీ. లైక్ ఐన్ రాండ్ రోట్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇన్ బుక్ కాల్డ్ ది న్యూ లెఫ్ట్ 19th Industrial రెవల్యూషన్. ఇందులో ఒక చాప్టర్లో కంప్రాచ్యూస్ అని, అది కంప్రాచ్యూస్ వారి ఏన్షియంట్ ట్రైబ్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని డిస్ఫిగర్ చేశారు, వాళ్ళు లావు అయిపోయి లేకపోతే సన్నగా అయిపోయి సర్కస్లో ఫ్రీక్స్ షోస్లో పెట్టేవారు వాళ్ళు చూసి జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి, యూనో. సో ఐన్ ర్యాండ్ ఏముందంటే, మోడర్న్ డే కంప్రాచ్యూస్ ఆర్ స్మార్ట్, దే డోంట్ డిస్టార్ట్ బాడీస్, దే డిస్టార్ట్ మైండ్స్. చూడటానికి పర్ఫెక్ట్ మనిషిలాగా ఉంటాడు అన్ని విధాలుగా, లోపల మైండ్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ఫిగర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటల్ పర్పసెస్ కోసం మీకు సిన్, పాపం పుణ్యం, లీగల్ ఇల్లీగల్, మారల్, సోషల్ యాక్సెప్టెన్స్ ఇలాంటి 5-6 బంధాలతోటి మీరు ఇష్టం వచ్చినట్టు బతకకుండా అవతరాలకు నచ్చేలా బతకడం అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అవును, ఈ మధ్యలో ఉన్నదే మీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీకు లోసు, హైసు, డిప్రెషన్సు, ఫీలింగ్ ఆఫ్
ఫెయిల్యూర్ అన్నీ కూడా దాని డెరివేటివ్స్ దాంట్లోంచి. సో ఏ రోజైతే యువర్ ఎవ్రీ డెసిషన్ మీరు కాన్షియస్గా మీకోసం తీసుకున్నప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అని ఉండవు అసలు. అసలు బట్ అసలు ఆ చుట్టూ ఉండే ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ డిజైన్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఇట్స్ అగెయిన్స్ నేచర్ యాక్చువల్లీ. ఎందుకంటే నేచర్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మీరు యానిమల్స్లో తీసుకున్నా కుక్కలు కొట్టుకునో లేకపోతే ఇవి కొట్టుకునో మనుషులు అట్లా వేరే వేరే ఎక్స్క్యూజ్ తోటి కొట్టుకుంటాం. అంటే కొట్టుకుంటాం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మీరు బోర్డ్ అంతా చచ్చిపోతారు. ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయారు. సో అవతలలోని అర్థం చేసుకోకపోవడం, అవతలలోని పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకపోవడం నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇప్పుడు అలాంటి దాంట్లో మీకు అది స్టడీ చేసి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ నెవర్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ వన్. అది ఎందుకు? బికాస్ ఐ బిలీవ్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ బాన్. మనం బాన్ అయినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుట్టాం. నేను పుట్టిన సర్కమ్స్టాన్సెస్లో నా పేరెంట్స్, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన బుక్స్, ఇవన్నీ కలిపి దాని రెసిడ్యూ నుంచి నా పర్సనల్ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ విత్ యూ. ఎందుకంటే మీరు పుట్టిన సర్కమ్స్టాన్సెస్, దాకా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీకు వేరు ఉంటాయి. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. అప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. అప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు ఐదర్ బ్లైండ్గా నన్ను నమ్మాలి, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో, ఒక పార్టీయో గ్రూపో, లేకపోతే ఎంప్లాయీ గాను ఎక్స్ గాను వై గాను, బట్ డీప్ ఇన్సైడ్ మీ పర్సనాలిటీ ఉండదు. అది ఎంత స్ట్రాంగ్గా మీరు బయట పెట్టగలుగుతారు, దాస్తున్నారా, లేకపోతే మీకు మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారా, ఏంటి ఇలాగ ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కమాండ్మెంట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఈస్ థౌ షల్ నాట్ కవెట్ థై నైబర్స్ వైఫ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు అది రాసినప్పుడే ఇలాంటి బుద్ధులు ఉంటాయని వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే రాశారో దేవుడా ఓవర్ ఇట్ ఇస్. అప్పుడు నేనే ఉంటానంటే పక్కింటి వాడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటి వాడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉండే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడకూడదు అనేది కరెక్ట్, ఓకే, ఫైన్. కానీ మనకున్న మైండే, మనకున్న బుద్ధో చూసేలా చేస్తుంది. అప్పుడు ఏంటి, మీరు సీక్రెట్గా చూస్తారు. సీక్రెట్గా చూస్తే ఓకేనా అంటే, బట్ దట్ ఈస్ అగైన్ ఏ హ్యూజ్ అదర్ ఆస్పెక్ట్. సిమిలర్లీ నేను ఒక షార్ట్ పని చేస్తున్నా, నా బాస్కి నాకన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఆడ కారు ఉంది, నా దగ్గర లేదు, ఆడ దగ్గర ఏదో ఉంది. అప్పుడు నేను ఈయన కొట్టేసి తీసుకోవాలని నేను అనుకోవచ్చు కదా. బట్ దెన్ ఐఎమ్ స్టాప్డ్ బై మై ఫియర్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్, తర్వాత కాన్సిక్వెన్స్. అంటే కొంతమంది చేసేయచ్చు, విచ్ విల్ బికమ్ క్రిమినల్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు గుడ్ బ్యాడ్ అనేది లేదు, పాపం పుణ్యం లేదు, ఈ అన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్లో క్రియేట్ చేసుకుని అని అర్థమైన రోజు మీరు నిజంగా చాలా హ్యాపీగా వదుకుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎలా బతకాలి అనేది అండర్స్టాండింగ్తో బతకాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ మీకున్న రిలేషన్షిప్స్, రైట్? అట్లా చాలాసార్లు ఏంటంటే సొల్యూషన్ కాకుండా దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్, కరెక్ట్? ఎందుకంటే సొల్యూషన్ వచ్చేస్తే మళ్ళీ మీకు బోర్ పడుతుంది, దెన్ యూ లవ్ యూ లుక్ ఫర్ అనదర్ ప్రాబ్లమ్. బికాస్ ఆ ప్రాబ్లం లేనిదే మనకు బ్రతకడం చేత కదనే. అంతే, ఇప్పుడు ఉదాహరణకి నాకు పెళ్ళి అయినప్పుడు ఐ బేసిక్లీ వాజ్ ఇళయరాజా ఫ్యాన్. మై వైఫ్ యూస్ టు లైక్ గజల్స్. మా ఇంట్లో ఒకే టైప్ పడుతుంది ఒక చిన్న ఇళయరాజా తనకే సురేంద్ర గజల్ ఎలా కూడుతుంది. అప్పుడు నేనేం చేసేవాడిని, నేను రోడ్డు మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని వాక్మెన్ వినేవాడిని ఇళయరాజా సాంగ్స్. అది నా దృష్టిలో సొల్యూషన్, బట్ తన దృష్టిలో ఇట్ ఈస్ డిఫైన్. అంటే అప్పుడు తన టేస్ట్కి నన్ను కన్వర్ట్ అవ్వాలి అని అనుకుంటానికి, లేకపోతే నా టేస్ట్కి నువ్వు కన్వర్ట్ అవ్వాలప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు అనుకోండి, అది కాకుండా నేను సొల్యూ నా నేను అనుకోదు నేను, ఎందుకంటే నేను ఎవరిని కూడా ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు చేంజ్, ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీబడీ టు లీవ్ ఫర్ నాలాగా బతకాలని నేను ఎవరిని అడగను, నా కోసం బతకమని నేను ఎవరిని అడగను.
దట్ ఇండివిడ్యాలిటీ ఐ థింక్ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ గిఫ్ట్ నేచర్ ఆర్ గాడ్ హెస్ గివెన్ అస్. ఆ ఇండివిడ్యాలిటీని మీరు సొసైటీ కోసం త్యాగం చేసినప్పుడే మీరు బతికే విధానం అంతా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హెడేక్.